భారత జాతి ముద్దుబిడ్డ మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నూట తొంభై నాలుగో వసంతంలోనికి ఈరోజు అడుగిట్టారు అంటే ఆయన జయంతి భారతదేశ వ్యాప్తంగా ఆయన జయంతి ఘనంగా వేడుకోలు జరుపుకుంటున్నారు అయితే కరోనా మహమ్మారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ని బట్టి మరి అనేక చోట్ల ఈ యొక్క కార్యక్రమాలు మందగమనం కూడా మరి కొన్ని చోట్లయితే వ్యక్తిగతంగా కొద్ది మందితోనే ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు అయితే జ్యోతిరావు పూలే గారి గొప్పతనం ఏంటి ఆయన యొక్క గొప్పతనం గురించి మన ప్ర తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియపరచడం కోసము లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమారావు గారితో మాట్లాడదాము మహాత్మా జ్యోతిబా పూలే గారి ప్రత్యేకత అసలు ఆయన చేసిన సేవ మరొకసారి మన తెలుగు ప్రజలకు వివరించండి అందరికీ ముందుగా చేయవి ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి సందర్భం కానీ ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ వల్ల మరి ఎక్కడికక్కడ సోషల్ స్టేటస్ సోషల్ డిస్టెన్స్ ఫాలో కావాలని చెప్పేసి చెప్పిన సందర్భంగా మరి ఈరోజు ఒకరిద్దరితోనే అక్కడక్కడ జ్యోతిరాపులే గారికి మరి నివాళులు అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల మహిళలకే కాకుండా ప్రతి మహిళకి జ్యోతిరావు పూలే కంటే ముందు చదువు అనేది లేదు అటువంటి పరిస్థితులలో ఒక మహిళ చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుతురుంటుంది అంటే వెలుగు నింపుతుంది ఆ కుటుంబంలో మంచి చెడ్డలు బయటపడతాయి ఆ కుటుంబం బాగుపడుతుంది అనేది జ్యోతిరావు ఫులే గారు గ్రహించి మరి జ్యోతిరావు ఫులే గారు ఆ రోజులలో అంటే మహిళలకు పురుషులకు ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే పురుషులు మహిళలను చూడడం కానీ లేకపోతే వాళ్ళకి దగ్గరగా పాఠాలు చెప్పేటువంటి పరిస్థితి లేనటువంటి రోజులు అప్పుడు జ్యోతిరావు ఫులే గారు వారి సతీమణి అమ్మ సావిత్రిబాయి ఫులేకి రాత్రిలు చదువు చెప్పి తర్వాత పగలు జ్యోతిరావు ఫులే గారి సతీమణి సావిత్రిబాయి ఫులే మరి మిగతా మహిళలకు చదువు చెప్పినటువంటి రోజులవి అంటే దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా జ్యోతిరావు ఫులేను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది జ్యోతిరావు ఫులే గారికి ఘన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మహిళలకు అవకాశం వస్తే ఈ దేశాన్ని ఎలా ఏలగలుగుతారో మరి చెప్పినటువంటి చూపెట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడతా ఉన్నది ఎంతోమంది మహిళా మనులు మరి ప్రధానమంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులు మరి గవర్నర్లు పోలీస్ ఆఫీసర్స్గా మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే మహిళలు చదువుకుంటాయి కానీ గతంలో ఆ మహిళలకు చదువు అనేటువంటిదే లేని సందర్భంలో జ్యోతిరావు ఫులే గారు మరి చదువు చెప్పించడం కోసం మహిళలకు చదువు చెప్పించడం కోసం పడినటువంటి పాటలు అంత ఇంత కాదు అయితే జ్యోతిరావు ఫులే అనగానే ఈ తెలుగు రాష్ట్రాలలో ఒక బ్యాడ్ ఒపీనియను మావాడే అనేటువంటి ఫీలింగ్ ఈరోజు బీసీలలో ఎంబీసీలలో ఉన్నది కానీ ఫూలే అందరి అంబేద్కర్ అందరివాడు బుద్ధుడి ఆలోచనలు బుద్ధుడు అందరివాడు ఇది గ్రహించినాడే సమ సమాజం బాగుపడుతుంది జ్యోతిరావు ఫూలేని భారతదేశ వ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది ఈరోజు చాలామందికి తెలియదు మహనీయుడు మాన్యశ్రీ కాన్షిరామ్ గారు కాన్షిరామ్ గారు ఉత్తరప్రదేశ్లో మరి మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో పెరియార్ మేళాను అనేది ఒకటి నిర్వహించి మరి అక్కడ మహనీయులు పూలే పెరియారు నారాయణగురు సహమారాజ్ ఇలా వారి విగ్రహాలని వారి కోసం ఒక పార్కుని ఏర్పాటు చేసి ఆ విగ్రహాలను అందులో ఏర్పాటు చేయించి వారి జీవిత చరిత్రను కూడా ఉత్తరప్రదేశ్లో మరి పూర్తిగా ప్రచారం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి వెళ్ళి ఆ లక్నోలో పెద్ద బ్రహ్మాండమైనటువంటి సమావేశంలో ఫూలే కోసము అంబేడ్ మన నారాయణ గురు కోసము సాహు మహారాజ్ కోసము అదేవిధంగా అంబేద్కర్ కోసము పెరియారు రామస్వామి గారి నాయక కోసం నాయకర్ కోసము చెప్పడం జరిగింది అంటే ఎక్కడో దక్షిణ భారతదేశంలో లేదా మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ని కానీ జ్యోతిరావు పులే కోసం కానీ మరి సౌత్లో ఉన్నటువంటి నారాయణ గురు కోసం కానీ పెరేరు రామస్వామి గారి కోసం కానీ ప్రచారం చేసింది ఉత్తరప్రదేశ్లో కాన్షిరామ్ గారు అంటే సౌత్ నుంచి నార్త్కు నార్త్లో ఉన్నటువంటి అందరికీ తెలియజెప్పడం అనేది జరిగింది అంటే భారతదేశానికి గుండెకాయ లాంటి ప్రాంతము ఉత్తరప్రదేశ్ అంటారు ఆ ఉత్తరప్రదేశ్నే మరి చేజిక్కించుకున్నాడు రాజ్యాధికారం ద్వారా అంటే పూలేను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారు ఎదిగొచ్చారు అంబేద్కర్ గారు ఒక మార్గాన్ని చూపెట్టారు ఓటు ఆయుధాన్ని ఇచ్చారు రాజ్యాంగాన్ని కల్పించారు రాజ్యాంగం ద్వారా హక్కులను కల్పించారు ఆ పరంపరలో దానిని మాన్యశ్రీ కాశీరామ్ గారు చేసి నిరూపించారు అంటే బహుజన వాదాన్ని ఈ దేశంలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో కాషిరాము గారు మనకు చక్కగా చూపెట్టారు చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి బహుజనులు బహుజనులు అంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలే కాకుండా మిగతా కులాలలో ఉన్నటువంటి మరి ప్రోగ్రెస్ అభ్యుదయవాదులు కూడా బహుజనులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ బహుజనులు కాశీరాము గారి ఆచరణ బాటలో కనుక వెళితే ఖచ్చితంగా మేమెంతో మాకన్ని సీట్లు అనేటువంటి డిమాండ్ను సాధించుకొని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప జయంతులకు వర్ధంతులకు బొమ్మలకి మరి దండలు వేసి మరి జిందాబాదులు కొట్టి మళ్ళీ మిగతా సమయాలలో మరి పాలక వర్గ పార్టీలలో ఉండి వారి అడుగులకు అడుగులు వచ్చే విధంగా వ్యవహరిస్తే ఇంకా వందేండ్లైనా మారే పరిస్థితి లేదు కాబట్టి బహుజనులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీసీలారా మీరు ఇకనైనా కళ్ళు తెరవండి ఎస్సీలు రాజ్యాంగం వల్ల కల్పించినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ల వల్ల కల్పించినటువంటి చట్ట సభలలో మరి వచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల కొంత ఐక్యత ఎస్సీలలో వచ్చింది కానీ ఈరోజు బీసీలు అటు కాదు ఇటు కాదు నా గట్టుక నా గాట్కా అనే టైపులో మరి ఎక్కడ అంటే వెళ్ళలేని పరిస్థితులలో కొట్టు ఉన్నారు మధ్యస్థంగా కాబట్టి ఈరోజు బీసీలు గమనించాల్సింది ఏంటి అంటే అంబేద్కర్ అనే మహానుభావుడు కేవలము రిజర్వేషన్లను కొద్దిమందికే కల్పించలేదు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం కల్పించినారు ఇది చాలా మట్టుకు తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇకనైనా ఎస్సీలతో బీసీలు కలిసికట్టుగా వెళ్ళినాడే మరి బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీలు ఈ దేశాన్ని ఏలడానికి అవకాశం ఉంటుంది ఇన్ని సంవత్సరాల డెబ్బై మూడు సంవత్సరాల కాలంలో భారతదేశంలో బీసీల పరిస్థితి రాజ రాజకీయంగా అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నది వాళ్ళు అధికారానికి దూరం అవుతూ ఉన్నారు ఈరోజు ఇప్పటికీ అసెంబ్లీ అంటే అసెంబ్లీలో కనీసం నామినేషన్ ఏదో ఒక పార్టీ మరి టికెట్ ఇచ్చి గెలిచిన సందర్భాలు కూడా చాలా కులాలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో అసలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి ఇకనైనా బీసీలు గ్రహించి మరి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మేనేజింగ్ కమిటీ మరి చైర్మన్ డాక్టర్ శివభాగ్యరావు గారు వారు మాస్టర్కి టీవీ ఛానల్ అనేది ఈరోజు యూట్యూబ్ లైవ్ని ప్రారంభించడం జరిగింది మరి మాస్టర్కి టీవీ ఎందుకోసము అని అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకి రాజ్యాధికారం రావాలి దానికోసము అంబేద్కర్ రాజనీతి మూమెంట్ అనేది కూడా ఒకటి తీసుకురావడం అనేది వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో బీసీలు ముందుకు వచ్చి ఈ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో బీసీలే ముఖ్యమంత్రులుగా ఎదగాలని అనేటువంటి ఆలోచన భాగ్యరావు గారికి వచ్చింది అది చాలా గొప్ప విషయం ఎట్లాగూ ఎస్సీలు చాలాసార్లు మరి ఏదో ఒక స్థాయిలో వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు వాళ్ళ ఖచ్చితంగా రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల వారు కీలకమైన పదవులలో రావడానికి అవకాశం ఉంటుంది కానీ బీసీల పరిస్థితి ఈరోజు ఘోరాతి ఘోరంగా ఉన్నది కాబట్టి బీసీలారా బీసీ నాయకులారా మీరు వ్యక్తిగతంగా వేరు వేరు పార్టీలలో ఎదుగుతున్నారే తప్ప మీరు మీకంటూ స్వతంత్రతను కోల్పోతున్నారు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి ఆంధ్ర గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి మంత్రుల పరిస్థితి చూస్తే అధ్వాన్నంగా ఉన్నది బీసీలకు వెను వెన్నుదన్నుగా ఉంటున్నాను అనేటువంటి కొద్దిమంది మంత్రులకు మరి చుక్కలు చూపెట్టే పరిస్థితి ఆ ముఖ్యమంత్రులు తీసుకొస్తూ ఉన్నారు కానీ కూడా ఆ మంత్రులు గ్రహించే పరిస్థితులలో లేరు కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి మొదలుకొంటే ఈ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా గ్రహించి ఒక్క తాటి మీదకి వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ దేశాన్ని ఏలడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మళ్ళీ మీరు బిచ్చగాళ్ళలాగా బిచ్చం ఎత్తుకోవడం కోసము ప్రయత్నం చేసేలాగా చేస్తే మళ్ళీ రాజ్యాధికారానికి దూరంలోనే ఉంటుందని తెలియజేస్తూ మరి మహాత్ముడు అంటే మహాత్మా అనేటువంటి బిరుదు జ్యోతిరావు ఫులే గారికి వచ్చింది జ్యోతిరావు ఫులే గారు ఒక తోటమాలిక్ కుటుంబం తోటమాలి మాలికుడు అంటే పూలమ్ముకునేటువంటి కుటుంబం ఆ కుటుంబం నుంచి మరి ఎదిగి వచ్చి ఈ దేశంలో అట్టడుగు వర్గాల ప్రజలు చదువుతోటే చదువుకున్నప్పుడే వారు చైతన్యవంతులు అవుతారు వారి మనస్సులో ఒక మానసిక స్థైర్యం బలం పెరుగుతుంది ఆ తద్వారానే వారికి అన్ని విధాలుగా వెసులుబాటు అవుతుందని చెప్పేసి చెప్పినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారికి ఈరోజు నిజంగా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా మరి రుణపడాల్సినటువంటి రుణం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి మీరు మాకు ఇచ్చి ఈ తెలుగు ప్రజలకి మా వాయిస్ని తీసుకువెళ్తున్నందుకు ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దురదృష్టకరమైనటువంటి వార్త మా మంత్రి గారు కేంద్ర మంత్రి ఈరోజు మా పార్టీ లోక్ జనశక్తి పార్టీకి ఫౌండరు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గారు రామ్ విలాస్ పాస్వాన్ గారి వెంట పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి వెన్నుదన్నుగా ఉండి తమిళనాడు నుంచి ఉన్నటువంటి పి చంద్రకేషన్ గారు తొంభై మూడు వయస్సు సంవత్సరాలు తొంభై మూడు సంవత్సరాల వయసు వారిది వారు పార్టీకి జాతీయ ఉపాధ్యక్షులుగా మరి అదేవిధంగా దళిత సేన అనేటువంటి ఆర్గనైజేషన్ కూడా వారు జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు వారు నిన్న రాత్రి అకాల మరణం చెందారు సో వారికి వారి కుటుంబానికి మరి ఈ తెలంగాణ రాష్ట్రం లోక్ జన పార్టీ తరఫున నా యొక్క ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తూ మరి మేము ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమాలని ఈ కరోనా వైరస్ వల్ల మరి ఈ నిన్న మా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు మరి చనిపోవడం వల్ల ఎక్కువగా పెద్ద కార్యక్రమాలు చేయలేకపోతున్నామని తెలియజేస్తూ మీ అందరికీ మీ ద్వారా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జయభీమ్ మొత్తానికి బీసీలందరూ ఒక ట్రాక్ మీదకి రావాలి ఐక్యంగా రావాలి అలాగే రాజకీయంగా ఎదగాలి అప్పుడే జ్యోతిరావు పూలే యొక్క ఆశయ సాధనకు మరి వారు సాధించినట్లు అవుతుందని చెప్పేసి మరి లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీమారావు గారు అన్నారు సో కెమెరామెన్ రాముతో రామారావు టీవీ హైదరాబాద్